ఏంటి హింసిస్తున్నారంట? ఎవరిని? అచ్యునాయుడిని ఎవడన్నా హింసించగలడండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటాడు, అచ్యునాయుడు ఎంత ఉంటాడు? అచ్యునాయుడికి ఒక లేఖ రాశాడు. ఏమని? మీరు ఫ్రీగా తెలంగాణలో ఇచ్చినట్టు మందులు అవి వందలు అవన్నీ ఇచ్చేయండి, కార్మికులకు లేకపోయినా పర్లేదు, నాకు సూట్ కేసులు మోసే చిన్నబాబుకి క్యాష్ కావాలి, మీరు ఇచ్చేయమని చెప్పి ఒక లేటర్ రాశాడు. దాని మీద ఆ స్కామ్లో అధికారులను పట్టుకున్నారు. మీరు ఎందుకు ఇచ్చారా బాబు అంటే, మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు, ఈ లేఖను బట్టి ఇచ్చామని ఆ లేఖ చూపించారు. వాళ్ళు విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చింది. 77 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు. దాంట్లో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో, ఈ భూప్రపంచం మీద ఎవడన్నా ఉండుంటాడా? ఒకరోజు 2 రోజులు, 2 సార్లు ఆపరేషన్ జరిగితే 10 రోజులు ఉంటారు. ఈ భూప్రపంచం మీద ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అటుగాడిది ఎవడన్నా ఉన్నాడా? మేము ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్టిఫికేట్ చేయించి వీడు దున్నపోతులాగా బాగానే తిరిగి పడుకుంటున్నాడు, ఏం కోర్టులో సబ్మిట్ చేసి మేము తీసుకొని జైల్లో పడేయలేం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాల. చట్టం పని చట్టం చేస్తుంది, కోర్టులు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే ముందుకెళ్ళండి. మనం తీసుకొచ్చి ఎవరిని కూడా బలవంతంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి పట్టించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబితే, చంద్రబాబు నాయుడు వచ్చి నేను అధికారంలోకి వస్తాను, ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి? నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి. నువ్వేం చేస్తావో తెలుసు. 24లో ఇక అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడు. ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి. అన్నీ ఫ్రీ, అందరినీ రెగ్యులైజ్ చేసేస్తా, ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా. నువ్వు ఇక సొల్లు అనమాట, ఇక నీ మేనిఫెస్టో 800,000 పేజీలు ఉంటుందో తెలియదు. ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా, ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా. అంటే ఫ్రస్ట్రేషన్కి పీక్ అయిపోయింది, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. అంటే సన్న బియ్యం ఇస్తాం అని చెప్పినాడు, సన్న బియ్యం వెళ్ళకపోతున్నాడు కదా. ప్రజలు ఎక్కడ అడుగుతారో ఫ్రస్ట్రేషన్ పీక్ ఎక్కి ఏదంటే అది మాట్లాడుతుంది. ఏదో మేము కూడా మాట్లాడచ్చండి. ఇందాకను ఒక పద్ధతి నేర్చుకున్నాను, క్రమశిక్షణ కలిగిన. ఇంకా అందరూ అట్లా మాడితే కరెక్ట్ కాదండి. రైతులను నెడతాం, ప్రజాప్రతినిధులు నెడతాం, మహిళల్ని నెడతాం అంటే ఎట్లా? మంత్రులు మీరు గమనించారు లేరు, అందరికీ ఫ్రస్ట్రేషన్ పీక్ ఎక్కింది. ఎందుకు ఎక్కిందో నాకు తెలియదు. అందుకే నోటుకొచ్చింది మాట్లాడుతున్నాను. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్తావించారు అన్నిసార్లు, చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రస్తావిస్తారు, నిన్న వెల్లంపల్లి గారు కూడా ఎక్కడ ముఖ్యమంత్రి గారు పేరు ప్రస్తావించారు. అంటే ఇదంతా ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరుగుతుందా? అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి దాడులు జరుగుతున్నాయి. ఒక పక్కన ఒక మతమైన జరుగుతుంది, ఇంకో పక్కన దళితులపైన దాడి జరుగుతుంది. ఇవన్నీ ఆయన తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా ఇవన్నీ విచారించాలి. అందుకే మేము కోరాం అంతర్వేది విషయాన్ని కంపల్సరీ సీబీఐకి అప్పగించాలి. ఎందుకంత భయపడుతున్నారు నాకు కూడా అర్థం అవ్వట్లేదు.